తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏ విధమైనటువంటి మోడల్ ఉండాలి, నా రైతాంగం ఎట్లా బాగుపడాలి, నా యువతరం ఎట్లా బాగుపడాలి, అనగారినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు ఎట్లా బాగుపడాలి, సమాజంలో అట్టడుగునున్నటువంటి దళిత గిరిజనులు ఎట్లా బాగుపడాలి అనేటువంటి ఒక ఆలోచనతోని అద్భుతాలు సృష్టించింది. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా డెవలప్మెంట్ అనేది వైకుంఠ ధామం వరకు కనిపిస్తుంది. దాంతో పాటు 24 గంటల కరెంట్. నేను అడుగుతా ప్రధానమంత్రి గారు, దీని మీద మరి ఎక్కడన్నా కూర్చుందాం వేదిక మీద అంటే చెప్పండి. ఈ దేశంలో 24 గంటల కరెంటు భారతదేశంలో ఇస్తున్నా చెప్పండి, దాని మీద కూర్చుందాం మాట్లాడదాం, డిబేట్ రెడీ. దాని గురించి మాట్లాడారు. కరెంట్ అనేది ప్రతి వ్యక్తికి అత్యవసరమైనటువంటిది, దాని మీద చర్చ పెడదాం. లేదు సాగునీరు, తాగునీరు మీద చర్చ పెడదాం. ఇదే కదా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కరెంటు నీళ్లు అనేదే కదా ప్రధానమైనటువంటిది. దాన్ని ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన అతి తక్కువ టైంలోనే కదా కంప్లీట్ చేసింది. మా వరిధాన్యం ఈరోజు దేశానికి అన్నం పెట్టే స్థాయి ఉంటే మీ మంత్రి గారు ఏం చెప్పారు, నూకలు తినేది నేర్పిమని చెప్పేసి మీ ప్రజలకు నూకలు తినేది నేర్పిమని చెప్పి మీ మంత్రి గారు చెప్పిన మాట వాస్తవం కదా? నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తున్నావు అని చెప్పి మేము ఆపినాం చెప్పు. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మేము నంబర్ వన్ కాదా చెప్పు. ఓడిఎఫ్లో మేము నంబర్ వన్ కాదా చెప్పు. దేంట్లో ఏ రంగంలో ఈరోజు మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు. రైట్ రాయల్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 135,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. గడిచిన 50 సంవత్సరాలలో ఎన్ని ఉద్యోగాలు ఎవడు ఇయ్యలే. 290,000 ఉద్యోగాలు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ వేకెన్సీ లేకుండా ఇవ్వాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్తే దానికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేయాలంటే ఈరోజు మా మీద మీరు మాట్లాడేది ఏమి? నీ 2 కోట్ల ఉద్యోగాలు చూపిస్తావా? నువ్వు పెట్రోల్ మీద గ్యాస్ మీద పెంచిన రేట్లు పేదవాడి నట్టి ఎరుగుతుంది. దాని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటినాయి. దాని మీద మాట్లాడే ధైర్యం ఉందా మీకు? మాట్లాడితే కుటుంబ పాలన అంటే నీ పార్టీలో కుటుంబాలు లేవా? 40-45 మంది ఉన్నారు మీ ఊరు. ఈరోజు కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబం అంతా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వచ్చిరా వాళ్ళంతా? తెలంగాణ ప్రభుత్వం రాకముందే ఉద్యమంలో వాళ్ళు భాగస్వామ్యమైన మాట వాస్తవమా కాదా? మాట్లాడితే పరివారం వాళ్ళ పార్టీ అని చెప్పి భ్రష్టాచారం అని చెప్పి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవినీతిలో కూరుకొని సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఉన్న వాళ్ళంతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు. రెండోదంటే తిరుపతి ట్రైన్ నాకు విచిత్రం ఏంటంటే, కొత్తగా తిరుపతి ట్రైన్ వేసినాడు ఆయన వచ్చి. తిరుపతికి రాయలసీమ ఉండే, నారాయణాద్రి ఉండే, అనేకమైనటువంటి ట్రైన్లు కదా. ఈయన కొత్తగా ఈయననే కనిపెట్టి తెచ్చి ఇచ్చినట్టు మాట్లాడితే విచిత్రం అనిపిస్తుంది. రెండోది అక్కడ ఏంటంటే, ఎక్కడ ఎలక్షన్లు ఉంటే అక్కడ ఇవన్నీ స్టార్ట్ చేస్తాయి. ఎలక్షన్ ఎలక్షన్ తప్ప మీకు డెవలప్మెంట్ చేయాలి, వెల్ఫేర్ చేయాలి, సమాజం బాగుండాలని ఏ రోజైనా ఆలోచన చేసిర్రా? ఈరోజు అద్భుతంగా కరోనా వైరస్లో మన రాష్ట్రమే కాకుండా దేశం, ప్రపంచం మరి ఇబ్బంది పడుతున్నటువంటి ధర్మిళ గౌరవ ముఖ్యమంత్రి గారు 100కి 100% ఆక్సిజన్ ఉండే విధంగా రాష్ట్రం అంతా అన్ని హాస్పిటల్స్లో డయాలసిస్ కానివ్వండి, క్యాత్లాబ్ కానివ్వండి, ఇట్లా చూస్తే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. బస్తీ దవాఖాన్లు జరుగుతున్నాయి. గ్లోబల్గా నీకు ఐటీ కానీ, ఇండస్ట్రీస్ కానీ, మన కనెక్టివిటీ కానీ, మీకు ఈ దేశం కాదు ప్రపంచం నుంచి అందరూ వచ్చి హైదరాబాద్ని మేము సేవ్ ఉంటామని చెప్పి మీకు ఎక్కడ చూసినా మరి విస్తారంగా పెరిగిపోతున్నటువంటిది మనం చూస్తున్నాం. అదాని అదాని అని ప్రపంచమై కూడైదు కూస్తుంటే ఒక్క మాట మాట్లాడలేకపోయారు మీరు ఈరోజు వరకు. ఆడ పార్లమెంట్ నడవనియలేదు, రాజ్యసభ నడవనియలేదు. అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై అనేకమైనటువంటి డెమాన్స్ట్రేషన్ చేస్తే కూడా ఒక్క మాట మాట్లాడలే. మాట్లాడితే ఈ కుటుంబాన్ని మీద ఏడవడం, పరివారు వాళ్ళ పార్టీ అని
ఇట్లా రకరకాలుగా మాట్లాడడం ఇది చాలా బాధ్యతరహితం. తప్పకుండా ప్రధానమంత్రి గారు మీరు ఒక కార్యక్రమం ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వేదిక మీద రాజకీయాలు మాట్లాడడం ఏంది, ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం ఏంది? మేము ఇప్పుడు ఈ స్టేజ్ మీదకెళ్ళి మేము ముగ్గురం మంత్రుల్లో ఉన్నాం, ఒక ఎమ్మెల్సీ గారు ఇక్కడ ఉన్నారు, మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఏదో మీరు డెవలప్మెంట్ చేస్తే మేమేమో అడ్డుకున్నామని చెప్తున్నారు కదా, మీకు ఇన్వైట్ చేస్తున్నాం, రండి. ఈ దేశం రెండోది రాష్ట్ర ప్రజల మెప్పు పొందాలంటే కూడా మీరు చేయండి, మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఏం చేస్తారో చేయండి. పోస్ట్ ఫ్యాక్టరీ ఇస్తారా, మెడికల్ కాలేజీలు ఇస్తారా, నేషనల్ ప్రాజెక్టులు ఇస్తారా, మా యువతకు ఉద్యోగాలు ఇస్తారా, ఐటీఐఆర్ ఇస్తారా చెప్పండి. ఏ కార్యక్రమాలు లేకుండా అక్కసుగక్కే ప్రయత్నంలో భాగంగా రెండోది ఆ ట్రైన్ ఏం ట్రైన్ బాబు, నాకు అర్థం కాని ట్రైన్ అది. ఏ రాష్ట్రంలో పోతే ఆయన అదే ఊపుతున్నాడు జెండా, అదేం ట్రైన్? నాకు విచిత్రమైన ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఒకటేసారి కదా లాంచ్ చేసేది. లేకపోతే నేను ఈ యొక్క మీ ప్రెస్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ట్రైన్ ఏడేడా అవుతుందో ఆయన జెండా ఊపు, మొత్తం ఈ దేశంలో ఏ జిల్లాల్లో ఏ మండలంలో జెండా ఎక్కడ ట్రైన్ ఆగితే అక్కడ పోయి జెండా ఊపండి. అరే కొత్తగా ట్రైన్ కనిపెట్టినట్టు, వీళ్ళే సృష్టించినట్టు, ఈ దేశంలో వేరే ప్రభుత్వాలు లేనట్టు, వాళ్ళు ఏం కార్యక్రమాలు చేయనట్టు, ఇది విచిత్రమైనటువంటి వాదన. రెండోది ఇక్కడికి వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు, బాధ్యతగా మాట్లాడండి. ఒకవేళ మీరు నిజంగా ఇట్లా డెవలప్మెంట్ జరిగితే దేశంలో అన్ని రాష్ట్రాలను చూసినట్టు మమ్మల్ని కూడా చూస్తే తప్పకుండా మీరు చెప్పండి, మేము ఆహ్వానిస్తాం, డెఫినెట్గా వెల్కమ్ చేస్తాం. మీరు ఏమి చేయకుండా మమ్మల్ని తిట్టిపోదామంటే నువ్వు ఢిల్లీలో కూర్చొని తిట్టవచ్చు కదా, హైదరాబాద్ వచ్చి తిట్టాలన్నా మమ్మల్ని? ఢిల్లీకేం తిట్టవచ్చు కదా, దానికి హైదరాబాద్ రావాలన్నా పని కట్టుకొని, ఓ మీటింగ్ ఒక ఇనాగ్రేషన్ అని చెప్పి తిట్టిపోనికి రానికి అనవసరంగా వృధా ప్రయాస కదా. మీరు వస్తే కొన్ని వందల వేల మందితో ఇబ్బంది కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు తల్లి బిడ్డల్ని వేరు చేసినప్పుడే మీ అక్కసేంది అనేది ఆ రోజే తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఈరోజు సింగరేణి అంటూ రేపు అన్ని విశాఖ ఉక్కేట్లయితే ప్రైవేటైజ్ చేస్తామో, ఇప్పుడు సింగరేణి పడతారు, మరి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ అన్ని ప్రైవేట్ రంగ సమస్యల్ని సర్వనాశనం చేసుకూర్చుంది. ఒకవైపున ప్రగతి అని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో అంటే నాశనం అని మీరు అంటారు, నాశనం చేసుకుంటూ పోతారు మీరు. కాబట్టి ఇప్పటికైనా కానీ మేము విజ్ఞప్తి చేసేదల్లా మీరు చేయండి, వెల్కమ్. ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ వెల్ఫేర్ చేస్తా అంటే మేము ఆహ్వానిస్తాం. నువ్వు ఏమి చేయకుండా మమ్మల్ని తిడతా మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు, తప్పకుండా తిరగబడతారు ప్రజానీకం.